ఆ పంట పొలాలే నిరుపేద రైతుల జీవనాధారం. కుటుంబ పోషణకు ఆ భూములే ప్రధానం. కానీ ఉన్నట్టుండి అధికారులు ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణ చేపట్టారు. ఇలాంటి సమాచారం ఇవ్వకుండా పచ్చని పంట పొలాల్లో సర్వే చేపట్టి జెండాలు పాతేస్తున్నారు. దీంతో ఆ రైతులు బోర్మంటున్నారు. మా భూముల జోలికి రావద్దంటూ అధికారుల కాళ్లు పట్టుకున్నారు. అధికారులకు నేతలకు మొర పెట్టుకున్నారు. అయినా వారు మొండిగా చర్యలు చేపట్టడంతో ఓ రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి హాస్పిటల్ పాలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లిమిల్లి గ్రామంలో ఇళ్ల స్థలాల పేరుతో జరుగుతున్న నయా వంచనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలు, ఆ పంట పొలాలే వారికి జీవనాధారం. ఈ భూమిలో పండే పంటలతోనే రైతులకు ఆదాయం. అంతలోనే పిడుగులాంటి వార్త, ఇళ్ల స్థలాల పేరుతో భూములపై అధికారుల కన్ను, ఇళ్ల స్థలాలకు పంట భూములను తీసుకునే ప్రయత్నం, ప్రాణం పోయినా భూములిచ్చేది లేదంటున్న అన్నదాతలు. మాకు ఈ పొలం కావాలండి, ఇదేండి మా కూడు, ఇదే పోతే మాకు తింట కూడి ఉండదండి. బతకాల సవాలు కూడా తెల్లము. చాలా మంది నిరుపేదలు ఉన్నారండి ఇక్కడ. ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనేమో ఎమ్మెల్యే గారు ఏది చేస్తామమ్మా కంగారు పడకండి చెప్పారండి. మళ్ళీ అమ్మారావు గారి దగ్గరికి వెళ్ళారండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ గారు కూడా అబ్బాయి సుఖం లేదని చెప్తుందండి, మీరు ఏం చేస్తారు చేయండి అన్నట్టుగా చెప్తున్నారండి వాళ్ళు. ఇది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో జరుగుతున్న ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణకు జరుగుతున్న ప్రక్రియ. ఏడాదికి మూడు పంటలు పండే భూములను ఇళ్ల స్థలాల కోసం అధికారులు సేకరిస్తుండటంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. 31 సంవత్సరం చేసుకుంటాం, దాని మీద ఆధారపడి ఉంది. ఆధారపడి ఉన్నదన్నే మళ్ళీ ఇళ్ల స్థలాలకని పెట్టారండి, మాకు ఇదే కావాలని మేము బాధపడతాం. రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం అధికారులు గ్రామంలో భూములు సేకరిస్తున్నారు. 1991 నుండి 12 ఎకరాల 70 సెంట్ల భూమిని ల్యాండ్ సీలింగ్ భూములు 31 మంది నిరుపేద రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి అప్పటి ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఆ భూమిని సాగు చేసుకుంటూ నిరుపేద రైతులు జీవనం సాగిస్తున్నారు. వాటిపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇప్పుడు ఇళ్ల స్థలాల కోసం అధికారులు ఈ భూమిని తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో ఓ రైతు ఏకంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ భూములు ఇస్తే మాకు ఆధారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాతగారి భూమి ఉండేది, అతను తీసుకున్నాక తాతగారి పోయాక అతనే శోధన చేసుకుంటాడు. ఇప్పుడు దాకా అతనే పండించుకోండి, బోరు గుడ్డి అతనే బోరు గుడ్డించుకున్నాడు. ఇప్పుడు ఇళ్ల తల్ల తీసుకుందామని ఇప్పుడు ఒత్తిడి చేసేయండి, అది బెసర ఇవ్వనంటుంటే ఒత్తిడి చేస్తున్నారు, గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. అసలు ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారండి, తీసుకుంటూ వాళ్ళు కూడా అండి, పిల్లల పట్టాలు ఇచ్చే వాళ్ళు కూడా అడగాలండి. వాళ్ళు ఏమి అనుకుంటా వీళ్ళని సొంత నేరం తీసుకోండి, గవర్నమెంట్ చేతిలో ఉందని ఎట్టసారంగా వెర్రెక్కి పోయి ఒక బీసీ నాయకుడు అండి, ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా చూడకుండా ఎట్టసారి నాశనం చేయనా కానీ తీసారు. ఆడు ఏం పెట్టుకుంటే అది ఏది రాకుండా తీసుకుంది. అయితే గతంలో ఇదే గ్రామంలోని ఓ ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి భూసేకరణ చేసే లబ్ధిదారులకు పట్టాలు కూడా ఇచ్చారు. అక్కడ జగనన్న లేఅవుట్ ఏర్పాటు చేసి 70 లక్షలకు పైగా వెచ్చించి నీరు కరెంట్ పూర్తిగా సదుపాయాలు ఏర్పాటు చేసి సైట్ నెంబర్తో సహా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. కానీ ఇప్పుడు సడన్ గా ఓ కొత్త పథకానికి తెరతీశారు అధికారులు. ఏం జరిగిందో తెలియదు కానీ గ్రాసిమ్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ ఉందనే నెపంతో ఆ స్థలాన్ని పక్కన పెట్టి ఇప్పుడు సీలింగ్ భూమిలో పేద రైతులు పంటలు పండించుకుంటున్న ల్యాండ్పై అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల కన్ను పడింది. ఇప్పటికే రైతులు ఆ భూమిలో బోరు కరెంటు సదుపాయాలు ఏర్పాటు కోసం 15 లక్షలు ఖర్చు పెట్టి 31 మంది రైతులు ఆ భూమిలో 3 పంటలు పండించుకుంటున్నారు. మా భూములు తీసుకోవద్దంటూ నాయకులకి అధికారులకి ఎంత మొరపెట్టుకున్నా తమ మాటలు పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు ఆ భూమిని నివేశ స్థలాల కోసం తీసుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు జెండాలు పాతే ప్రయత్నం చేశారు. దీంతో కాళ్లావేళ్లా పడి బ్రతిమిలాడిన అధికారులు వినకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన దమ్ము శివ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న భూముల్ని ఇళ్ల స్థలాల ముసుగులో లాక్కునే ప్రయత్నం చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లమిల్లి గ్రామంలో ఇళ్ల స్థలాల పేరుతో పేద భూములను లాక్కునే ప్రయత్నం చేయడంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇళ్ల స్థలాల ముసుగులో పేదల భూముల జోలికొస్తే సహించేది లేదన్నారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తక్షణమే అధికార యంత్రాంగం
ఈ సీలింగ్ భూముల భూసేకరణ ప్రక్రియను విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. రోజు రాష్ట్రంలో భూసేకరణ ప్రక్రియ ఒక ప్రహసనంలో తయారైంది. ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకి నిరుపేద రైతుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనపత నియోజకవర్గం రంగంపేట మండలంలో ఈరోజు రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో దాదాపు 1990 ప్రాంతంలో ల్యాండ్ సీలింగ్లో ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే వచ్చిందో ఎక్సెస్ ల్యాండ్ని 31 మందికి ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. నిరుపేదలకు వ్యవసాయం చేసుకునే నిమిత్తం పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ భూమిని వాళ్ళ మళ్ళా తిరిగి భూసేకరణ కింద తీసుకుని పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలనే ఒక కార్యక్రమం వాళ్ళ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. నల్లమిల్లి గ్రామంలో గతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్లో కాకుండా పేద రైతుల సీలింగ్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై రంగంపేట తహసీల్దార్ వివరణ మరో విధంగా ఉంది. అదైతే ప్రస్తుతం అయితే దాన్ని తీసేయడం పక్కన పెట్టడం అయితే ఏమి జరగలేదు. ఇంకా అది పబ్లిక్ ఇష్టపట్టలేదు కాబట్టి దాని గురించి పబ్లిక్తో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏ విధంగా మేము సహాయం చేయగలం అనే దాని గురించి, అంటే ఇష్టపట్టలేదు కదా, దానికి ఏ విధంగా వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చి లేదా ఏంటనేది ఇంకా పబ్లిక్ నుంచి పూర్తిగా మేము ఇంకా ఏమో ఒక నిర్ణయానికి రాలేదు. అది పక్కన పెట్టాలని కానీ లేకపోతే వేరేది ఇచ్చేయాలని కానీ ప్రస్తుతం అది గ్రాస్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యి పూర్తిగా ఉండటంతో పబ్లిక్ ఏమో అక్కడ వెళ్ళడానికి ఇష్టపట్టలేదు. ఇంకా మాట్లాడుతున్నాం ఇంకా దాన్ని ఇంకా ఫైనలైజ్ అయితే ఏమీ చేయలేదు. మాకు ఇప్పుడున్న బెనిఫిషరీస్ ప్రకారం 2.5 ఎకరాల దాకా అవసరం ఉంది, అంటే 90 డేస్కి సంబంధించి. అంటే వాళ్ళకి దానికి బదులుగా ల్యాండ్కి బదులుగా ల్యాండ్ ఇవ్వడం కానీ కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. లాక్ కూడా ఉంటూ ఏముండదు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లిలో అన్ని హంగులతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలు మానేసి పేద రైతుల సీలింగ్ భూములను లాక్కునే ప్రయత్నాలు అధికారులు తక్షణమే విరమించుకోవాలని, లేని పక్షంలో రైతులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు అఖిలపక్షం నాయకులు. ఈరోజు రంగంపేట మండలంలో నల్లమిల్లి అనే గ్రామంలో రైతుల యొక్క పొలాలని ఇళ్ల స్థలాలుగా తీసుకోవడం అనేది చాలా అన్యాయం. ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఇళ్ల స్థలాలకి కేటాయించాలి తప్ప 4 పంటలు 3 పంటలు పండే రైతుల యొక్క పొలాలను తీసుకొని ఇళ్ల స్థలాలుగా మార్పు చేస్తానంటాం. ఇది చాలా అన్యాయం. ఏమైనా సరే మరి ఈరోజు రైతులకి మనం మేలు చేస్తామని చెప్తూ రైతుల యొక్క పొలాలను తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు.